అని చెప్పేది కావచ్చు. డబ్బు ఉన్నవాడు అయినా సరే లేకపోతే డబ్బు లేనివాడైనా సరే అందరికీ అందుబాటులో ఉండాల్సిందేది విద్యా వైద్యము, కానీ దాన్నే ఇప్పుడు అమ్మేస్తున్నారు అని ఇలాంటి డైలాగ్స్ బ్రో చాలా ఉంటాయన్నమాట మూవీలో. వచ్చేసి అంటే ఒక్కొక్క డైలాగ్ మనకు వచ్చేసి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటుంది. అలా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు మూవీలో. వచ్చేసి విద్య అనేది వచ్చేసి గుళ్ళో ప్రసాదం లాంటిది, అందరికీ పంచండి, ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అందరికీ ఎక్కువ కాస్ట్గా అమ్మద్దండి అని చెప్పేది. అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ బాగుంది చాలా. అంటే అంటరానితనము, ఈ క్యాస్ట్ సిస్టమ్ అన్నీ బాగా టచ్ చేస్తాను అనమాట. మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకు. ఓకే, అక్కడక్కడ లాగ్ అయితే ఉంటుంది కానీ బట్ మోర్ దాన్ లాగ్ మనకు కాలేజ్ వాళ్ళు గవర్నమెంట్ కాలేజీని ఎలా తొక్కేస్తున్నారు, ఎలా బిజినెస్ చేస్తున్నారని చూపించారు. బట్ ఇప్పటివరకు చూసుకుంటే చాలా పెద్దోళ్ళు కొంతమంది మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈ కానించి చాలామంది ప్రైవేట్ చదువులు మానేసి గవర్నమెంట్ కాలేజ్ జరిగే అవకాశాలు కొన్ని ఉన్నాయి. కొన్ని కొన్ని సీన్ చాలా బాగా రాసుకున్నారు. బట్ సినిమా పరంగా నేను చెప్పొచ్చేది అంటే అబ్బాయి యావరేజ్గానే చెప్పుకొచ్చాను అన్న. లేదని హ్యాండిల్ చేయలేదని చెప్పొచ్చాను. అంత గొప్ప యాక్టర్ ఉన్నప్పుడు మంచి మంచి సీన్స్ రాసుకోవాలి. సీన్ జరిగింది మనం ముందే చెప్పేసుకోవచ్చు. ఒక విలన్ హీరోయిన్ డౌన్ చేశారు, సో తర్వాత ఈ విలన్ ప్లాన్ వేస్తాను మనం కనిపెట్టేస్తాం. బట్ లాస్ట్ 2 మినిట్స్ అయితే, 5 మినిట్స్ అయితే మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రతి పేదవాడు చదువుకోవాలి, చదువుకుంటే నీ బిజినెస్ని తగ్గించాలి అన్నదాన్ని. ఇప్పుడు మీరు ఇంటర్ 2 లక్షల రూపాయలు కొనుక్కుంటారు, రేపొద్దున ఎల్కేజీనే కొంటారో రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటుంది. బట్ ప్రతి పేదవాడు చదువుకుంటే ఆ బిజినెస్ని తగ్గించవచ్చు. ఆ చదువు అనేది బిజినెస్ కాదు, ప్రసాదం లాంటిది అందరికీ పంచి పెట్టాలి అన్నదాన్ని స్లాట్ అయితే బాగా తీసుకున్నారు. కానీ చూపించే విధంగా కొంచెం తడబడ్డారు అని చెప్పాలి. ఇంకెట్లా చాలా బాగుందండి సినిమాలో కూడా చాలా బాగుంది. మాస్టర్ మాస్టర్ అన్న సాంగ్ కూడా, ఎందుకంటే ఫీచరైజేషన్గా ఆ సాంగ్ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి, ఏది మైనస్ లేదని లేదు. ఆ ఎంట్రెన్స్ సాంగ్ కానీ, మైన్ ఒక స్టూడెంట్ సాంగ్ కానీ, ఆ మాస్టర్ మాస్టర్ అన్న సాంగ్ కానీ, ఫస్ట్ హాఫ్ అంతా సాంగ్ అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ నేను పేరెట్టను, కానీ సెకండ్ హాఫ్ వచ్చేటికంటే రొటీన్ చేసి కొద్దిగా ప్రేక్షకుడు బోర్ ఫీల్ అయ్యేలా చేశారు. లాస్ట్ 10 నిమిషాలు మాత్రం మంచి మెసేజ్ అనేది ఇచ్చారు, అదే చెప్తున్నా. హైపరాది హైపరాది ఎంతసేపు ఉండవు, మహాయితో 20 మినిట్స్ ఉంటాడు. బట్ ఉన్నంతసేపు కూడా బాగానే నవ్వించాడు. బట్ నేను ధమాక అంత ఎక్స్పెక్ట్ చేసిన హైపరాది కామెడీ ఇందులో, బట్ అంత లేదు. అన్న రేటింగ్ అయితే 2.5-3 వరకు ఇస్తాను అంతే. థ్యాంక్ యూ అన్న. ఆ సినిమాకి పేరు పెట్టలేదు అన్న, సినిమా సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సినిమా ఎట్లా అంటే నువ్వు సినిమా సీట్లలో కూర్చుంటే నువ్వు లేచి నిలబడగా లేచి విజిల్స్ వేసుకోము ఒకటే ఉంటుంది, హంగామ ఉంటుంది థియేటర్లో, ఒకటే గోలగోళ హంగామా. సినిమా ఎట్లా అంటే డైరెక్టర్ తీసే విధానం కొత్తగా తీసిండు, చాలా బాగా తీసిండు, చాలా డిఫరెంట్గా తీసిండు, చాలా హైలైట్ తీసిండు అండి. సినిమా నీకు ఎక్కడ బోరుకుంటుంది హైలైట్ సినిమా?